పెద్దలుగా ఉన్న తెలుగుదేశం పార్టీలో చాలామంది నాయకులను అరెస్ట్ చేశారు ఆయన ఆయన ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన తర్వాత శ్రీకాకుళం జిల్లాలో అచ్చో గారి నుంచి మొదలు పెడితే ప్రతి జిల్లాకి కీలకమైన నాయకుల్ని ప్రతి ఒక్కళ్ళని అరెస్ట్ చేసుకుంటూ వచ్చారు అచ్చోనాయుడు గారిని కోన రవికుమార్ గారిని విజయనగరంలో అశోక్ గజపతి రాజు గారిని కూడా మానసా సంస్థలో కేసు నమోదు చేశారు కానీ గౌరవ హైకోర్టు ఆదేశాలతోటి కేసు కొట్టేయటం జరిగింది తర్వాత విశాఖపట్నం జిల్లాలో పల్లా శ్రీనివాస్ గారిని ఈస్ట్ గోదావరిలో నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారిని వెస్ట్ గోదావరిలో చింతమేని ప్రభాకర్ గారిని కృష్ణా జిల్లాలో దేవినేని గారిని కొల్లూరు రవీంద్ర గారిని తర్వాత గుంటూరు జిల్లాలో దూలిపల్ నరేంద్ర గారిని కర్నూలు జిల్లాలో దో బొమా తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డి గారిని వాళ్ళ కొడు రెడ్డిని కడప జిల్లాలో బీటెక్ రవి గారిని ఇట్లా తర్వాత ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మన పొంగనూరు సంఘటనలో ఒక పెద్ద సమూహాన్ని అరెస్ట్ చేశారు దీంతో ఏమవుతుందంటే అంటే ఇక్కడ ఒక ప్రకాశం నెల్లూరు జిల్లాలో మాత్రమే దీంట్లో మినహాయింపుపైనాయి ఈ రెండు జిల్లాల నుంచే కీలకమైన నాయకుల్ని పెద్దగా అరెస్టులు జరగలేదు కానీ మిగిలిన పదకొండు ఉమ్మడి జిల్లాల్లో కూడా తెలుగుదేశం శ్రేణుల్ని పలు దఫాలుగా పలు కేసులు అరెస్టులు చేశారు అరెస్టులు చేసిన నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారు సాధించింది ఏంటి ఏమైనా తెలుగుదేశం కేడర్ డీమోరలైజ్ అయిందా పోనీ ఆ నాయకులే ఎవరైనా ఒక్కరైనా మళ్ళీ వాళ్ళ ప్రజా జీవితంలో కొనసాగకుండా పక్క దప్పుకున్నారా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని కానీ ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ని కానీ ఆయన వైఖరిని కానీ చూసి భయపడిపోయి ఇక రాజకీయాల నుంచి పక్క దప్పుకుందామని ఏ ఒక్కరికైనా కలిగిందా ఇప్పుడు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేశారు ఆయనకి పైల్స్ ఆపరేషన్ జరుగుంటే మామూలుగా నో నోటీస్ ఇచ్చి వచ్చేయచ్చు ఆయన తర్వాత ఆరోగ్యం కోలుకున్న తర్వాత వచ్చి విచారణకు హాజరుగామని చెప్పొచ్చు కానీ కొన్ని వందల మంది ఆయంటిని చుట్టుముట్టే అరెస్ట్ చేసి తీసుకొచ్చారు ఆయన జైల్లో పెట్టారు సుదీర్ఘకాలం న్యాయ పోరాటం చేసి ఆయన బెయిల్ తెచ్చుకున్నారు అంతిమంగా ఫైల్ చేసిన ఛార్జ్ షీట్లు ఏం చెప్పారు ఒక్క రూపాయి కూడా అచ్చెన్నాయుడు గారికి ఆర్థిక ప్రయోజనం కలిగిన ఆధారాలు లేవని చెప్పని అదే ఏసీబీ మరి కోర్టుకు తెలియజేయడం జరిగింది తీసుకెళ్ళిపోయారు నా పైల్స్ ఆపరేషన్ చేసిన మరుసటి రోజు కాబట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నంజాల్లో ఉన్నారు కానీ ఒక నాలుగు రోజుల క్రితం ఆయన అమరావతిలోనే కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నారు కదా ఇప్పుడు డీజీపీ ఆఫీస్ పక్కనే ఉంది కదా సిఐడి ప్రధాన కార్యాలయం కూడా అక్కడే ఉంది కదా ఆయన్ని అదుపులోకి తీసుకోవాలి అనుకుంటే అక్కడ తీసుకోవచ్చు కదా ఇవాళ డెబ్బై మూడు డెబ్బై నాలుగు సంవత్సరాల వయసులో నంజ్యాల వరకు వెళ్ళి అక్కడ ప్రజల మధ్య నుంచి మేము అరెస్ట్ చేశాము మా వీరత్వం ఇది అని చెప్పని తెలుగుదేశం శ్రేణులు మాకేం ఆటంకం ప్రతిబంధకాలు లేవు అని చెప్పని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తెలుగుదేశం శ్రేణులు శ్రేణులందరినీ కూడా గృహ నిర్బంధాలు లో ఇళ్ల ముందు పోలీసులు కాపలాబెట్టి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అక్కడి నుంచి లిఫ్ట్ చేసుకొచ్చే అంత అవసరమే ఉంది అంత వయ వయప్రాయాసాలు ఇక్కడి నుంచి ఇంతమంది సిబ్బంది అక్కడి వరకు వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఒక పెద్ద సమూహంగా ఇక్కడ దాకా వచ్చే అవసరమే ఉంది ఆయన మొన్నటి వరకు ఈ పక్కనే ఉన్నారు కదా ఈ పోనీ ఈ రోజు వచ్చిన కేసు కాదు కదా అది రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో కేస్ నెంబర్ ట్వంటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ వన్ కేసు అది మరి ఇన్ని సంవత్సరాలుగా విచారణ దాదాపుగా ఇరవై ఒక్క నెలగా విచారణ జరుగుతూ ఉంది విచారణ జరుగుతున్న నేపథ్యంలో అసలు ఎఫ్ఐఆర్ నమోదైన తొంభై రోజుల్లో ఛార్జ్ షీట్ ఫైల్ అవ్వాలి ఇరవై ఒక్క నెలలుగా అసలు ఇప్పటిదాకా ఛార్జ్ షీట్ ఎందుకు ఫైల్ చేయలేదు మీరు ఈ రోజు దాకా ఛార్జ్ షీట్ ఫైల్ చేశారా పోనీ చార్జ్ షీట్ ఫైల్ చేయలేదు ఎఫ్ఐఆర్లో మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి పేరు లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారి పేరు మీరు యాడ్ చేస్తూ ఉన్నారు ముప్పై ఏడు ఏ థర్టీ సెవెన్కి ఇప్పుడు యాడ్ చేస్తూ ఉన్నారు పోనీ చార్జ్ షీట్ నమోదు చేయనందుకు తర్వాత రోజుల్లో మళ్ళీ ఏమైనా అనుమతితో కోర్టు అనుమతితో ఏమైనా ప్రత్యేకమైన ఎఫ్ఐఆర్ అని నమోదు చేశారా కాబట్టి మీరు గమనించుకుంటే ఇదే డెబ్బై మూడు సంవత్సరాల వయసులో జర్నలిస్ట్ అంకబాబు గారిని అరెస్ట్ చేశారు అది అంతిమంగా రిమాండ్ రిపోర్టు కోర్టు నుంచి రిజెక్ట్ అవ్వడం జరిగింది ఇక్కడ ఒక చరిత్రలో ఒక సంఘటన మనం గుర్తు చేసుకోవాలి తమిళనాడులో కరుణానిధి గారు ముఖ్యమంత్రిగా ఉండగా జయలెత్తి గారిని అరెస్ట్ చేశారు ఆమె మీద ఆమె ఇంట్లోనే ఆ ట్రెషరు అవన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది ఆ తర్వాత కక్ష సాధింపుగా జయలలిత గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కరుణానిధి గారిని ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాయన్ని ఆయన పంచ కూడా ఊడిపోతుండంగా ఆయన మేనలుడు మురసళీమరం గారు అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్నారు ఆయన అడ్డుపడుతున్నా కూడా ఆయన కూడా నెట్టేసి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్లారు కానీ అంతిమంగా ఏం జరిగింది కరుణానిధి గారు చనిపోయే వరకు ఆయన ప్రజా జీవితంలోనే ఉన్నారు కానీ జయలలిత గారు ఆమె కల్పిరిటిగా ప్రూవ్ అయ్యారు శిక్ష ఖరారైంది దురదృష్టవశాత్తు వారు చనిపోవటంతో జైలు జీవితం తప్పించుకున్నారు కానీ ఆమె సహచారి శశికళ గారు జైలు జీవితం జైలు జీవితం గడిపారు కదా అంటే ఇక్కడేంటి జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు బనాయించి ఉన్నాయి కాబట్టి ఆయన ఉన్నాయి కాబట్టి ఆయన మీద షీట్ ఫైల్ ఉన్నాయి కాబట్టి ఆ రోజు ఆ కేసులు నమోదవడంలో కీలకంగా తెలుగుదేశం పార్టీ పాత్ర పాత్రదారిగా ఉంది కాబట్టి అంటే శంకర్రావు గారు హైకోర్టుకి లేఖ రాసినా కూడా వీళ్ళు కూడా ఇంప్లీడ్ అయ్యి ఉండి సాక్ష్యాధారాలు మొత్తం హైకోర్టుకి ఇచ్చున్నారు కాబట్టి ఆయన సంబంధించిన అవినీతి చరిత్ర మొత్తాన్ని ఎక్స్పోజ్ చేస్తున్నారు కాబట్టి ఈరోజు కనీసం తనతో పాటుగా నా నాకొక్కడికే కదా అవినీతి మక్కిలు ఉంది మిగిలిన అందరూ కూడా ఉంది అని చెప్పని దాన్ని రుజువుపరిచే ప్రాసెస్లో ఈ రకంగా తన గీతని పక్కన ఇంకొక పెద్ద గీత గీసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు తప్ప నిజంగానే చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేస్తున్నట్టయితే ఇవాళ నాలుగున్నర సంవత్సరాలు ఎందుకు కాలంగా గడిచింది మీకు మీరు ఎన్నికలకు ముందు ఏం వాగ్దానాలు చేస్తున్నారు ఆరు లక్షల కోట్ల అవినీతి జరిగింది అన్నారు ఆగ్రిగోల్డ్ భూములు తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారు అన్నారు సదావర్తి భూములు తెలుగుదేశం వాళ్ళు కొట్టేశారు అన్నారు పోలవరం సవరించిన అంచనాల్లో తెలుగుదేశం ముప్పై ఇరవై ఐదు వేల కోట్ల అవినీతి చేసింది అన్నారు అది పట్టిసీమ కాదు వట్టిసీమ అన్నారు అమరావతి కాదు బ్రహ్మరావతి అన్నారు తర్వాత కమరావతి అన్నారు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అన్నారు అమరావతికి అనంతపూర్ నుంచి వచ్చే ఎక్స్ప్రెస్ హైవే అలైన్మెంట్ మార్చడం ద్వారా చంద్రబాబు నాయుడు గారికి ప్రోకో జరిగింది అన్నారు ఇన్ని ఆరోపణలు చేసిన తర్వాత దేన్ని నిగుదాల్చగలిగారు ఈరోజు దాకా ముప్పై ఏడు మంది సీఎల్ని డీఎస్పీలుగా ప్రమోట్ చేస్తే అందులో ముప్పై ఐదు మంది చంద్రబాబు నాయుడు గారు సామాజిక వర్గం వాళ్ళే అని చెప్పి ఆరోపణ చేశారు రాజకీయ ఆరోపణలు చేశారు ఇవాళ అధికారంలోకి వచ్చారు వ్యవస్థలు మొత్తం మీ చేతిలో ఉన్నాయి ఫైల్స్ మొత్తం మీ చేతిలో ఉన్నాయి అక్కడ నిజంగానే ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగినట్టయితే ఎంతమందిని ఎస్టాబ్లిష్ చేయగలిగారు మీరు గౌరవం సుప్రీంకోర్టు ఏం తీర్పు చెప్పింది తర్వాత ఈ అరెస్ట్ జరిగిన ప్రాసెస్ కూడా ఒకసారి మనం గమనించుకుంటే ఇక్కడ కూడా రెండు మనం పోల్ చూద్దాం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒకరోజు కేసులు వచ్చినాయి ఆయన అరెస్ట్ అయ్యారు అది ఎట్లా జరిగింది ఆ రోజున రెండు వేల తొమ్మిదికి ముందు రాజశేఖరరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగానే ఆ రోజు తెలుగుదేశం పార్టీ నిర్దిష్టమైన ఆరోపణలతోటి రాజశేఖర రెడ్డి గారిని అసెంబ్లీ వేదికగా ఉక్కిరి బిక్కిరి చేశారు ప్రతిపక్షంగా ఉన్న తెలుగుదేశం పార్టీ డాక్యుమెంట్లు ఎవిడెన్స్ ప్రతిసారి ప్రజెంట్ చేసేవాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఏ ఒక్కదానికి సమాధానం చెప్పాల చెప్పని పక్షంలో తెలుగుదేశం పార్టీ ఆ రోజున ఆంధ్రప్రదేశ్లో లోకాయుక్తకి గవర్నర్ గారికి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్కి ఇన్కమ్ ట్యాక్స్కి కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్కి ఉపరాష్ట్రపతికి రాష్ట్రపతి గారి వరకు ఫిర్యాదులు చేశారు ఫిర్యాదులు చేయడమే కాకుండా ఆ రోజున ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తంతో కూడా రాజా ఆఫ్ కరప్షన్ అని ఒక బుక్ పబ్లిష్ చేశారు మైనింగ్ మాఫియా ఏ థ్రెడ్ టు డెమోక్రసీ అని చెప్పి ఇంకొక బుక్ పబ్లిష్ చేశారు పబ్లిష్ చేసి దేశంలో ఉన్న మొత్తం రాజకీయ పక్షాలకు కూడా ఈ రెండు బుక్స్ పంపిణీ చేశారు పంపిణీ చేసిన తర్వాత చివరికి శంకర్రావు గారు గౌరవ హైకోర్టు దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లిన తర్వాత గౌరవ హైకోర్టు దాని విచారణకు తీసుకున్న తర్వాత తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్ మొత్తాన్ని గౌరవ్ హైకోర్టుకి సబ్మిట్ చేయడం జరిగింది అశోక్ గజపతి గారు ఎర్రం నాయుడు గారు వీళ్ళు ఈ కేసులో ఇంప్లీడ్ అయ్యారు ఇంప్లీడ్ అయిన తర్వాత వెంటనే గౌరవ హైకోర్టు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమందా ఆ రోజు గౌరవ హైకోర్టు ఏ ప్రాసెస్ ఫాలో అయింది తన నోటీస్కి డాక్యుమెంట్ ఎవిడెన్స్ వచ్చినా కూడా నీ వర్షం చెప్పుకో అని చెప్పని జగన్మోహన్ రెడ్డి గారికి నోటీస్ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఉన్న ఖరీదైన లాయర్ని ఢిల్లీ నుంచి పోయి పిలిపించి రామ్ జఠల్మాణి లాంటి కాస్ట్లీయెస్ట్ లాయర్ని ఢిల్లీ నుంచి పిలిపించి ఆయన వాదన వినిపించుకున్నారు వాదన వినిపించుకున్నా కూడా ఈ డాక్యుమెంట్ ఎవిడెన్స్లో ప్రైమాఫేసీ ఉందని గౌరవ హైకోర్టు భావించింది కాబట్టి ఈయన్ని సిబిఐ విచారణకు ఆదేశించింది సిబిఐ విచారణకు ఆదేశించింది జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయమని చెప్పని గౌరవ హైకోర్టు కూడా చెప్పలా దరిమల ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టులో కూడా ఇంతటి స్థాయిలో పెద్ద పెద్ద లాయర్లను పెట్టి ఆయన ఫైట్ చేసుకున్నారు అక్కడ గౌరవ సుప్రీంకోర్టు కూడా కన్విన్స్ అయింది కాబట్టి సీబీఐ కేసు నమోదైంది సిబిఐ కేసు నమోదైన తర్వాత సీబీఐ ఓవర్నైట్ ఈయన అరెస్ట్ చేసిందా ఇప్పుడు ఈయన వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయమని చేసిందా సీబీఐ పలు దఫాలకు విచారణ చేసింది కొన్ని వందల మందిని స విచారణ చేసింది విచారణ చేసిన తర్వాత ఫైనల్గా ప్రభుత్వం నుంచి ఆ కీలకమైన ఫైల్స్ మొత్తం కూడా కొన్ని ట్రంక్ పెట్టెలు పెట్టెలు తెప్పించుకొని వాటిని అన్నింటినీ పరిశీలించిన తర్వాత ప్రైమాఫేసీ ఉందని నిర్ధారణకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ప నోటీస్ ఇచ్చి పిలిపించి విచారణ చేసిన తర్వాత ఆయన అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ జూ ప్రాసెస్ చంద్రబాబు నాయుడు గారి విషయంలో ఎందుకు ఫాలో కాలా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని

ఇక గంటా సుబ్బారావు గారిని అక్యూజర్గా చూపించి ఈ కేసులు అరెస్ట్ చేశారు జైలుకి పంపించారు ఇదే గంటా సుబ్బారావు గారిని రెడ్డి గారి హయాంలో జవహర్ నాలెడ్జ్ సెంటర్ని ఆయన మార్గనిర్దేశం నేతృత్వం వహించారు అని చెప్పని ఆయన ఇంటలెక్చువల్గా ఆయన సేవలు తీసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయన ఎంగేజ్ చేసుకుంది అటువంటి వాళ్ళని వాళ్ళు జైలుకి పంపించి రాష్ట్రానికి రేపటి రోజున ఎవరైనా మేధావులు వచ్చి సర్వీసెస్ అందించాలంటే కూడా భయపడే పరిస్థితి తీసుకొచ్చారు రాజకీయంగా వ్యంజెన్సీ ఆ కక్ష సాధింపు దూరం తప్ప ఏదో ఏదో ఒక విధంగా రాజకీయంగా ప్రత్యర్థులుగా ఉండాలని బైకంపితులు చేయాలనే ఆలోచన తప్ప అంతిమంగా సాధించింది ఏముంది ఇవాళ ఎవరిని బైకంపితులు చేయగలిగారు ఇవాళ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన బోలుడు మంది కార్యకర్తలను అరెస్టులు చేశారు సోషల్ మీడియా నుంచి వాళ్ళందరూ పక్క తప్పుకున్నారా మళ్ళీ పోస్టులు పెట్టట్లేదా ఎంతమందిని అరెస్ట్ చేశారు ఇవాళ అర్ధరాత్రి వెళ్ళి తలుపులు బాధలు కొట్టారు ఆ జూ ప్రాసెస్ ఫాలో కాటలేదని చెప్పని వీళ్ళ రిమాండ్ రిపోర్ట్లు ఎన్ని కోర్టులు కొట్టేయడం జరిగింది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్ని కే తీర్పులు కోర్టుల నుంచి రావడం జరిగింది నూటికి నూరు పాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అనేది అన్ని వైలేషన్స్కి పాల్పడతా ఉంది విధానం ఇవాడ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేశారా లేదా అనేది రేపు న్యాయస్థానంలో ఆయన రుజువు చేసుకుంటారు దాన్ని ప్రభుత్వం ఏం ఎలిగేషన్స్ మోపుతా ఉంది దాంట్లో తన సత్యలత ఎంత అనేది నూటికి నూరు రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయనే రుజువు చేసుకుంటారు రాజేష్ గారు ఇప్పుడు ఇంత జరిగింది కదా రేపటి నుంచి ఎట్లా ఉంటుంది అంటే టీడీపీ శ్రేణుల పరిస్థితి ఏంటి అట్లాగే లోకేష్ పాదయాత్ర పరిస్థితి ఏంటి ఇవన్నీ బ్రేక్ చేయడానికే హడావిడి చేయడానికే ఇవంతా చేస్తారు అనుకోవచ్చా ఎందుకంటే చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ కావచ్చు ప్రజలంతా బ్రహ్మరథం సో గతంలో జరిగిన అభివృద్ధి ఇప్పుడు జరుగుతున్న అరాచకం ఇవన్నీ కూడా సెల్ఫీలతో చూయిస్తున్న పరిస్థితి సో ఇదంతా కట్టడి చేయడానికి కూడా అనుకోవచ్చు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తన అధికారంలోకి వచ్చిన రోజు ఆ రోజు ఆయన ఊహించింది ఏంటి అంటే అంటే ఎప్పుడైతే ఆయన కూడా ఊహించినంత మెజార్టీ ఆయనకి దక్కిందో నూట యాభై ఒక్క స్థానాలతో ఆయనకు అధికారం దక్కిందో తెలుగుదేశం పార్టీ ఇరవై మూడు స్థానాలకు పరిమితం అయిపోయిందో జనసేన పార్టీ ఒక స్థానానికి పరిమితం అయిపోయిందో ఆ రోజు ఆయన ఒక ముప్పై సంవత్సరాల పాటు నేనే ముఖ్యమంత్రిగా కొనసాగుతాననే హై ఎక్స్పెక్టేషన్లో ఉన్నాను ప్రజలు కూడా ఆయన ఎన్నికలకు ముందు చేసిన వాగ్దానాలు ఆనాడు ప్రభుత్వం మీద చేసిన ఆరోపణలు ఆయన ఏది మాట్లాడితే దాన్ని నమ్మారు ప్రజలు ఆ రోజు ఆ నమ్మిన పర్యవసానం ఆయన కూడా ఊహించినంత మెజార్టీతో ఆయనకి అధికారం కట్టబెట్టారు కట్టబెట్టిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కనుక సక్రమంగా దాన్ని ఉపయోగపెట్టుకొని తనకు దక్కిన ప్రజాదారణి ఆ మెజార్టీని ఉపయోగపెట్టుకొని ప్రజలకు మేలు చేసే విధంగా కనుక పరిపాలన చేస్తున్నట్టయితే కేవలం మూడు సంవత్సరాలకి ప్రతిపక్ష పార్టీలకి ఇంత ఆధారం దక్కదు ఆయనకి అంటే ప్రజలు ఇచ్చిన ఆ మెజారిటీని ఆ వాపుని ఆయన అంటే ఒక రకంగా బ బలుపది అంటే అంత బలాన్ని ప్రజలు ఆయన కల్పి కల్పించారు కానీ దాని ఆయన వాపుగా ఆయనకు ఆయనే మార్చుకున్నాడు మార్చుకున్న పర్యవసానం ఇవాళ రెండు వేల ఇరవై రెండు తెలుగుదేశం పార్టీ నాటికే ఇవాళ ప్రతిపక్ష పార్టీకి అంతటి మద్దతు ఎందుకు దొరికింది వాస్తవంగా మీరు గమనించుకుంటే రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు వేల పంతొమ్మిదిలో ప్రభుత్వం అధికారంలోకి వస్తే రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ నాటికి ఎప్పుడైతే అన్న క్యాంటీన్లు రద్దు చేయటం ప్రజాభేద కూల్చేయటం మద్యపానం నిషేధం చేస్తానన్న హామీని గాలికొదలేసేయడం తర్వాత అమరావతి రాజధాని విషయంలో మూడు రాజధానుల ప్రకటన రెండు వేల పంతొమ్మిది డిసెంబర్ పదిహేడు తారీఖుని తీసుకున్నారు ప్రజల నుంచి ఒక వివెత్తన ఉద్యమాలు రావటం మొదలైంది అయితే ఆయనకు కలిసి వచ్చిన అదృష్టం ఏంటి అంటే రెండు వేల ఇరవై మార్చిలో కరోనా రావటం ఆ కా కోవిడ్ ప్రోటోకాల్ సాగ్గా చూపించి రెండు వేల ఇరవై ఇరవై ఒకటి రెండు సంవత్సరాల పాటు ఆయన పూర్తిగా పోలీసులతోటే పరిపాలన చేశారు ప్రజలు పది మంది ఎక్కడ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంఘటితం కాకుండా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనీసం ఒక నిరసన కార్యక్రమంగా టేకప్ చేయకుండా పోలీసులతోటే పూర్తిగా పరిపాలన సాగించగలిగారు ఆయన ఇటువంటి నేపథ్యంలో రెండు వేల ఇరవై రెండు మహానాడు సందర్భంగా మామూలుగా వాళ్ళు మహానాడు పెట్టుకున్న రోజు ఒక మినీ స్టేడియం బుక్ చేసుకున్నారు అంటే తెలుగుదేశం పార్టీ కూడా ఊహించాల ఒక మినీ స్టేడియం బుక్ చేసుకుంటే వాళ్ళ పార్టీ జరుపుకునే కార్యక్రమాలను అడ్డుకునే కుచితపు ఆలోచన నీకెందుకు అటువంటి అటువంటి సంకుచితపు దూరం నీకెందుకు ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీకైనా తమ స్వేచ్ఛాయుత వాతావరణంలో రాజకీయ కార్యకలా కార్యకలాపాలు నిర్వహించుకునే వెసులుబాటు ఉంటుంది ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ వెసులుబాటు మీరు అనుభవించారు ఈరోజు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకు వ్యతిరేకంగా ఉన్న పార్టీలు కూడా ఆ వెసులుబాటు కల్పించాల్సిన బాధ్యత రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి భయము పక్షపాతము రాగద్వేషాలకు అతీతంగా పరిపాలన చేస్తామని చెప్పని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేస్తారు రాగద్వేషాలు చూపించే పరిపాలన చేసేవాడు అసలు రాజ్యాంగానికి విలువచ్చినట్టేనా ఆ రోజు ఆ మహానాన్ని అడ్డుకునే ప్రయత్నం చేసి వాళ్ళు కట్టిన తర్వాత మినీ మహానాన్ని క్యాన్సిల్ చేసి ఆ బస్సులు బుక్ చేసుకుంటే వాటిని కూడా క్యాన్సిల్ చేసిన పర్యవసానం ప్రజల నుంచి ఎటువంటి స్పందన వచ్చింది స్వచ్ఛందంగా ప్రజలు లక్షల మంది తరలి అంతటి స్పందన వచ్చిందని ప్ర టీడీపీ పార్టీ కూడా ఊహించాల అక్కడి నుంచి మొదలుపెట్టి తెలుగుదేశం పార్టీ శ్రేణులు కథం దొక్కుతూ ఉన్నాయి చంద్రబాబు నాయుడు గారు ఆ తర్వాత మినీ మహానాళ్ళు పెట్టారు బాదురే బాదురి కార్యక్రమం తీసుకున్నారు ఇదేం కరమ ఈ రాష్ట్రానికి కార్యక్రమం తీసుకున్నారు తర్వాత రీసెంట్గా ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఆయన అంటే ఇరిగేషన్ ప్రాజెక్టుల విధ్వంసం గురించి రాయలసీమ ప్రాంతం నుంచి శ్రీకాకుళం జిల్లా దాకా పర్యటన చేశారు ఇన్ని పర్యటనలు చేసిన నేపథ్యంలో వీటిని భరించలేక సహించలేని జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష పార్టీలకు వ్యక్తమవుతున్న ఆ అభిమానాన్ని చూసిన తర్వాత అదే సందర్భంలో నారా లోకేష్ జనవరి ఇరవై ఏడు నుంచి సాగిస్తున్న పాదయాత్ర యువతపుని అట్రాక్ట్ చేస్తున్న తీరు ఇక్కడ జ ఇక్కడ ఒక విషయం కూడా గుర్తుపెట్టుకోవాలండి మనం రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి ప్రధానంగా ఒక నాలుగైదు అంశాలు కలిసి వచ్చినాయి ఒకటి మద్యపాన నిషేధం చేస్తానని అతను చేసిన వాగ్దానాన్ని నమ్మి రాష్ట్ర వ్యాప్తంగా కులాలకి ప్రాంతాలకు అతీతంగా మహిళలు మొత్తం జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడ్డారు రెండోది ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో ఒక రెండు డిఏలు ఉద్యోగులకి చంద్రబాబు నాయుడు గారి వైపు నుంచి పెండింగ్ ఉన్నాయి అనే దాన్ని సాగ్గా చూపించి నేను ఉద్యోగులకి సకాలంలో సక్రమంగా డీఎల్ రిలీజ్ చేస్తాను మీకు సిపిఎస్ రద్దు చేస్తానన్న మాటను విశ్వసించి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఉద్యోగ వర్గాలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెనక ర్యాలీ అయ్యారు మూడు ఈయన యోబేరీ అని చెప్పని యూనివర్సిటీలు కాలేజీలు చుట్టూ తిరిగి సదస్సులు ఏర్పాటు చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా సాధించడంలో వైఫల్యం చెందాడు నాకు అవకాశం ఇవ్వండి నేను ప్రత్యేక హోదా సాధిస్తా పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాదులుగా అభివృద్ధి చేస్తాను వలసలు లేని ఉపాధి ఆంధ్ర ప్రాంతంలోనే కల్పిస్తాను